మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఈ డయాగ్రామ్స్ అన్ని గీసి మీకు తెలిసేలా అర్థమయ్యేలా చెప్పాను. మీరు రాసుకోవాలి అనుకుంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు క్లియర్ గా ఉంది కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. చూడు కౌంట్ చేద్దాం. ఏరియా కదా మీకు హాఫ్ అంటే ఆల్రెడీ చెప్పాను. హాఫ్ అంటే ఒక బాక్స్ లో టూ ఈక్వల్ పార్ట్స్ అండి, అవునా కదా? ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు చూడు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, ఇంకా నెంబర్స్ కూడా వేసాను, ఇంకా సిక్స్. అలాగే ఫోర్ హాఫ్స్ అంటే ఎంతమ్మా? టూ కదా. ఫోర్ హాఫ్స్ అంటే టూ సార్. ఫోర్ హాఫ్స్ అంటే టూ. సిక్స్ ప్లస్ టూ ఎంత? ఎయిట్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో దీని ఏరియా వచ్చేసింది మనకి కదా, ఈ ఫిగర్ యొక్క ఏరియా వచ్చేసింది, అవునా కదమ్మా? కిరణ్ అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే రాసుకుంది కానీ ఫస్ట్ వినే రాసుకుంది కానీ రాసుకోవడానికి టైం ఇస్తాను. నెక్స్ట్ ఇది చూడు, ఈ గ్రీన్ బాక్స్ చూడండి, దీని ఏరియా ఎంత? వన్ సార్. దాని ఏరియా వన్ టూ త్రీ ఫోర్ సార్. ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా కిరణ్య? నెక్స్ట్ ఈ ఫిగర్ చూద్దాం. ఈ ఫిగర్ లో ఏముంది? హాఫ్ చేశాడు అంటే ఇది హాఫ్, ఇది హాఫ్. టూ హాఫ్స్ ఎంత? టూ హాఫ్స్ వన్ బై టూ సార్. టూ హాఫ్స్ అమ్మా, టూ హాఫ్స్ ఎంత? టూ హాఫ్స్ వన్. మళ్ళీ ఇంకో టూ హాఫ్స్ ఉన్నాయి, ఎంత టూ హాఫ్స్ ఎంత? సార్ ఇంకో టూ హాఫ్స్ వన్ సార్. వన్ ప్లస్ వన్ ఎంత? టూ. ఇదిగో టూ స్క్వేర్ సెంటీమీటర్స్ ఇక్కడ రాసాను చూడు, టూ స్క్వేర్ సెంటీమీటర్స్ అని, అవునా కదా? టూ స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఇంకో ఫిగర్కి వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ ఫిగర్, ఫస్ట్ ఫుల్ స్క్వేర్స్ ని కౌంట్ చేద్దాం. ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ ఉన్నాయి కదా ఫుల్ స్క్వేర్స్. సో ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ హాఫ్స్ ఎన్ని ఉన్నాయి? వన్ టూ త్రీ ఫోర్. హాఫ్స్ ఎన్ని ఉన్నాయి? ఫోర్ సార్. ఫోర్ ఉన్నాయి అంటే ఫైవ్ ప్లస్ ఫోర్, ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ హాఫ్స్ ఎంత సార్? నైన్ సార్. ఫోర్ హాఫ్స్, ఫోర్ హాఫ్స్ ఎంత? టూ సార్. టూ. ఫోర్ హాఫ్స్ ఎంత? టూ. ఫైవ్ ప్లస్ టూ, ఫైవ్ ప్లస్ టూ ఎంత? సెవెన్. ఫైవ్ ప్లస్ టూ వచ్చి సెవెన్ సార్. సెవెన్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది అర్థమైందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఫిగర్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎన్ని ఎన్ని ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి? వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ టెన్ టెన్. అంటే ఏరియా అంత ఇప్పుడు సార్? టెన్ సార్. టెన్ స్క్వేర్ సెంటీమీటర్స్ సార్. సో మనం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ చెప్పు సార్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ చెప్పమ్మా. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అని యాడ్ చేశాను అంతే నేను. ఎస్ సార్. మీరు కింద ఏరియా కింద రాశాను కదా, వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫోర్, మళ్ళీ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫోర్, వన్ ప్లస్ వన్ టూ, ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఫిగర్ లోకి వెళ్దాం. ఏ ఫిగర్ సార్? సిక్స్త్ ఫిగర్. కనపడుతుంది కదమ్మా ఇద్దరికీను? కనపడుతుంది సార్. కరెంట్ అర్థమవుతుంది కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫుల్ స్క్వేర్స్ చూద్దాం. వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్. సో
फोर प्लस एन हाफ सुना चुदा एन हाफ सुना वन वन टू थ्री थ्री फोर फोर फाइव फाइव सिक्स सिक्स सेवन सेवन एट एट सर एट हाफ अंटे अंत सर एट हाफ अंटे फोर सर हाँ फोर गुड गर्ल एट हाफ अंटे फोर फोर प्लस सो फोर प्लस एट चाहिए सर చూద్దాం ఫోర్ సారీ సారీ ఫోర్ ప్లస్ ఫోర్ చేయాలి సార్ ఇప్పుడు వన్ బై ఫోర్ ఎన్ని ఉన్నాయి చూద్దాం వన్ టూ ఎయిట్ సార్ త్రీ ఫోర్ వన్ బై ఫోర్ లో ఉన్నాయి సార్ ఫోర్ ఉన్నాయి సార్ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఒక యాపిల్ ని ఫోర్ పార్ట్స్ చేసామంటే అర్థం ఏంటి సార్ వన్ బై ఫోర్ సార్ వన్ బై ఫోర్ అని ఫోర్ హాఫ్ చేసామంటే అర్థం ఏంటి ఒక్కొక్క ఒక్కొక్క పీస్ వన్ బై ఫోర్ అని అంటే ఫోర్ వన్ బై ఫోర్ అంటే అర్థం ఏంటి అంత ఇప్పుడు ఫోర్ వన్ బై ఫోర్ అమ్మా ఫోర్ వన్ బై ఫోర్ ఎంత ఒక యాపిల్ ని ఫోర్ పార్ట్స్ చేసావు ఈచ్ పార్ట్ వన్ బై ఫోర్ అన్నాను అంటే ఫోర్ వన్ బై ఫోర్ అంటే ఎంత ఫోర్ వన్ బై ఫోర్ అంటే అలా కాదమ్మా నేను చెప్పేది విను కౌంట్ చేయకు ఒకసారి నేను చెప్పేది విను కిరణ్య వన్ యాపిల్ ఉంది ఒక యాపిల్ ఉంది ఓకే వన్ యాపిల్ ఉంది ఈ యాపిల్ ని ఫోర్ పార్ట్స్ చేసాం అంటే ఈచ్ పార్ట్ ఎంత వన్ బై ఫోర్ అయినా అంటే ఒక యాపిల్ ని ఫోర్ పార్ట్స్ చేస్తున్నాం అంటే ఈచ్ పార్ట్ వన్ బై ఫోర్ అంటే మీనింగ్ ఏంటి ఈచ్ పార్ట్ వన్ బై ఫోర్ ఈచ్ పార్ట్ వన్ బై ఫోర్ అంటే టోటల్ ఎంత సార్ టోటల్ ఎయిట్ సార్ మళ్ళీ ఎయిట్ అంటో నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది ఒక యాపిల్ సార్ ఒక యాపిల్ ఉందా ఒక యాపిల్ ని ఫోర్ పీసెస్ కింద కట్ చేశాను ఎస్ సార్ ఓకే ఈ ఫోర్ పీసెస్ కలిపితే ఏమవుతుంది వన్ యాపిల్ అవుతుంది అంటే ఒక్కొక్క పీస్ ఎంత వన్ బై ఫోర్ కదా ఇప్పుడు ఫోర్ వన్ బై ఫోర్ అంటే ఎంత ఫోర్ వన్ బై ఫోర్ సార్ ఫోర్ వన్ బై ఫోర్ సార్ నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మీరు అర్థం మీకు అర్థం అవ్వట్లా సార్ ఆన్సర్ వచ్చి 9 సార్ 9 స్క్వేర్ సెంటీమీటర్ నేను చేసిన దాన్ని చూసి ఆన్సర్ చెప్పమని చెప్పట్లా నేను అడిగింది చెప్పమని చెప్తున్నాను ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఒక యాపిల్ అవునా ఎస్ సార్ 1 2 అంటే ఎన్ని పార్ట్స్ వచ్చాయి అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అన్నాను ఫోర్ పార్ట్స్ అంటే అర్థం ఏంటి వన్ పార్ట్ ఈస్ వన్ బై ఫోర్ ఇప్పుడు ఫోర్ పార్ట్స్ అంటే ఫోర్ కలిపితే ఎంత ఫోర్ పార్ట్స్ కలిపితే వన్ యాపిల్ అంటే వన్ బై ఫోర్ లో ఫోర్ కలిపితే ఎంత కిరణ్య చెప్పింది వన్ అని కరెక్ట్ ఓకేనా అర్థమైందా వన్ బై ఫోర్ ఫోర్ కలిపి ఫోర్ యాడ్ చేస్తే ఎంత ఇప్పుడు ప్లస్ వన్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఇది అర్థమైందా అర్థం కాలేదా అర్థమైంది సార్ కిరణ్య అంటే వన్ వచ్చింది సార్ సో మళ్ళీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సార్ మళ్ళీ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సరే ఓకే కిరణ్య అర్థమైందమ్మా నీకు ఎస్ సార్ ఓకే గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫిగర్ చూద్దాం సెవెంత్ ఫిగర్ ఫస్ట్ ఫుల్ స్క్వేర్స్ చూద్దాం ఫుల్ స్క్వేర్స్ ఎంత వన్ వన్ టూ 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 అయిపోయింది ఇప్పుడు హాఫ్ ఎంత వన్ వన్ టూ టూ త్రీ
फोर हाफ्स अंत सर फोर हाफ्स अच्छी टू टू फोर हाफ्स अंत टू टू अंडे टू प्लस टू अंत सर टू प्लस टू फोर सर ये देखो फोर के स्क्वायर सेंटीमीटर्स इधर अर्थ में इधर अर्थ गाले था अर्थ में सर नेक्स्ट ये पुरु एट्थ फिगर चूदा एट्थ फिगर लो फर्स्ट फुल स्क्वायर्स चूदा एन उन्नाय फुल स्क्वायर्स वन वन टू टू सर टू नेक्स्ट हाफ्स एन उन्नाय चूदा वन वन टू टू थ्री थ्री फोर फोर हाँ फोर हाफ्स एंत सर फोर हाफ्स अच्छी टू सर हाँ फोर हाफ्स टू अंटे टू प्लस टू एंता सर टू प्लस टू फोर सर फोर स्क्वायर सेंटीमीटर्स इधर तो मैं इन्हें अर्धन का लेते किरण्या और प्रणवात्मिका अर्थ में सर मैं इसको ट्रांस कोचा ट्रांस कुंड का नहीं टाइम इस्तानु वन मिनट वेट चाहिए ओके ना ओके किरण्या अर्धन है ना माँ यस सर नेक्स्ट నెక్స్ట్ చూద్దాం చూడు ఈజ్ ది ఏరియా సార్ ఇది హోంవర్క్ ఇచ్చాను చూడండి సార్ అది ఇచ్చాను చూస్తాను ఫస్ట్ నేను చెప్పేని చెప్పేసిన తర్వాత మీ హోంవర్క్ చెక్ చేస్తాను ఓకేనా ఓకే ఈజ్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ అవునా కదా అని అడుగుతున్నాడు చూడు ఇది ఈ స్క్వేర్ ఎన్ని ట్రయాంగిల్ కింద డివైడ్ చేసి చేశాడు ఇది మధ్యలో బ్లూ కలర్ ఉంది కదా ఇది వన్ ట్రయాంగిల్ ఇది వన్ ట్రయాంగిల్ అవునా కదా అంటే ఇప్పుడు ఏరియా ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎంత నైన్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దాం ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎన్ని హాఫ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ హాఫ్స్ అంటే ఎంత త్రీ త్రీ సిక్స్ ప్లస్ త్రీ ఎంత సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ చూడు ఈజ్ ది ఏరియా స్క్వేర్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ అవునా కదా సార్ ఈక్వల్ సో ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఏరియా సార్ ఈక్వల్ ఇప్పుడు అర్థమైందమ్మా అర్థం కాలేదా మీకు అర్థమైంది సార్ ఇదిగో రాశాను బోత్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఏరియా సార్ ఈక్వల్ మీకు తెలియాలని చెప్పి ఇక్కడ మీకు డీటెయిల్ గా రాశాను ఓకేనా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు క్లియర్ గా క్లియర్ కట్ గా అర్థమైందా ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు మళ్ళీ రాయగలరు కదా మీరు కిరణ్య తర్వాత చెప్తు కానీ వన్ మినిట్ ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అడగండి డౌట్స్ ఏమైనా ఉన్నాయా కిరణ్య నీకు కిరణ్యకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నో సార్ ఓకే ఫైన్